ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిరుగా ఒక పాట పాడుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.
రసమందినవారు తను విన్న వాటిని ప్రచురము చేసి మహిమ పరచను చూడు. పశువుల తొట్టులు ప్రభువును చూచి ప్రవసమందినవారు తను విన్న వాటిని ప్రచురము చేసి మహిమ పరచను చూడు. తెచ్చుకున్న వాళ్ళందరి చేతులు ఎత్తండి. హల్లెలూయా. మొక్కడ తెచ్చుకునిందే, చేతులు ఎత్తలేదు. అది ఎంతమంది తెచ్చు కొత్త గుడ్డల, అదే సంగతి. హల్లెలూయా. దేవుడు మీకందరికి కొత్త గుడ్డలు దయచేయను గాక. క్రిస్మస్కి జనవరి 1వ తారీఖు మీకందరికి దేవుడు మంచి బట్టలను దేవుడు దయచేయను గాక. మునుపెన్నడి వేసుకొని మంచి బట్టలు దేవుడు మీకు దయచేయను గాక. హల్లెలూయా. అందుకనే సంతోషం లేదు మీకు. దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు మాకు మరి మా అమ్మమ్మ హాస్టల్లో గుడ్లేసేది, చాలా సంతోషంగా ఉండేది. క్రిస్మస్కి నేను 20 సంవత్సరాలు ఎప్పుడు కూడా కొత్త బట్టలు కొని కుట్టించుకొని వేసుకోలేదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని క్రిస్మస్లకి అసలు ఆలోచన లేదు కొత్త గుడ్లు కుట్టించుకొని వేసుకోవాలని. దేని మిడ్లరా, నేను దినమున మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, మా చిన్న సారమ్మను పెళ్లి చేసుకునేటప్పుడు, వచ్చే ఆదివారం అబ్రహాంకి మరి పెళ్లి నిశ్చయించిన రాజన్న గారు మరి మన్సూర్ నగర్ జీవగల దేవుని మందిర్లో చెప్పారు. చెప్పినప్పుడు నా దగ్గర 200 కూడా లేదు. నా ముందున్నటువంటి ఒక అన్న మంగమ్మ గారి భర్త అబ్రహం బ్రదర్కి నేను ఒక చొక్కా ఒక ప్యాంటు కుట్టిస్తా అన్నాడు వివాహానికి. ఇంకొక అన్న వచ్చేసి నేను తాలిబొట్టు తీసిస్తా అన్నాడు. అంతే, వాళ్ళే ఒక జత తెల్ల చొక్కా ఒక ప్యాంటు కుట్టించారు. తాలిబొట్టు వాళ్ళే తెచ్చిచ్చారు. ఆదివారం రోజు ఆటోలో కల్లూరుపల్లి నుంచి మా చిన్నసారమ్మను పెళ్లి చేసుకున్నడానికి వస్తూ ఉన్నాను. మధ్యలో మా అక్క నేను ఇద్దరం మరి ఆటోలో వస్తున్నాం. మురళీకృష్ణ హోటల్ కాడికి వచ్చాం. మురళీకృష్ణ నెల్లూరు కూరగాయల మార్కెట్ అంటారు. ఇంతకుముందు మెడ్రాస్ బస్ స్టాండ్ అనేది బాగా గుర్తింపు ఉండేది, ఇప్పుడు నెల్లూరు కూరగాయల మార్కెట్. అక్కడ మురళీకృష్ణ నేతి మిఠాయిలు అన్నటువంటి ప్రాంతానికి వచ్చాం. అక్కడ ఆపింది మా అక్క ఆటో. ఆపి డబ్బులు ఏమైనా ఉన్నాయా అని, దేవులేవు ఒక అన్న ఎడగబోతున్నానంట, పెళ్ళి చేసుకోవడానికి డబ్బులు ఏమన్నా అక్క, దేవులేవన్న లేలియా. మా అక్క దిగి వెళ్ళి మురళీకృష్ణలో నేతి మిఠాయిలు 1/2 కిలోనే అంత తీసుకునింది. 1/2 కిలో నేతి మిఠాయిలు తీసుకొని అట్టిపుల్ డజన్ అంత తీసుకుంది. గమ్ముగా పెళ్ళికి వచ్చి పెళ్లి చేసుకున్నా. హల్లెలూయా. అదే నా పెళ్ళి. బంతిపూలతో మాకు బంతిపూలుతో మాల, బంతిపూల మాల నాకేసారు ఒకటి. పెద్ద మాల మా సారమ్మకి వేసి చిన్న మాల నాకేసారు. మీరు మా ఇంట్లో ఫోటోలు ఉంటాయి చూడండి వచ్చి. దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత పోయిన నెల కాకుండా అంతకుముందు నెల అనుకుంటే మా సంఘస్థురాలు అక్కడ కామాక్షి సంఘస్థురాలు అనితమ్మ సిస్టర్ అనిత ఆమె పెళ్ళికి మరి ఆ పెళ్ళి దేవుడు మా ద్వారా మరి జరిగించాడు. ఆ పెళ్ళిలో నాకు మా చిన్నసారమ్మను అదే వాళ్ళతో కూర్చోబెట్టి
రోజా పూల మాల ఎంతలా పెద్ద రోజా మాలని దేవుడు వేయించాడు. హల్లెలూయా. ఆ రోజు బంతి పూల మాల, ఈరోజు రోజా పూల మాల. టైం వస్తుంది, దేవుడు బంగారు మాల కూడా వేయిస్తాడు, బంగారు కిరీటం కూడా మనకు పెడతాడు. కాబట్టి దేని బిడ్డలారా, దేవుడు మరి అక్కడ పుట్టి ఉన్నాడు మీకోసం అన్నప్పుడు బంగారు గోల్డ్ కాయిన్స్ అయి గోల్డ్ రూపాయి అంటలా రూపాయి బిళ్ళలు బంగారు ముద్ద యేసుప్రభుకు తీసుకొచ్చిన వాళ్ళు బంగారు రూపాయలు గోల్డ్ కాయిన్స్ దేని బిడ్డలారా అవి తీసుకొని ఆ తూర్పు దేశం నుంచి వాళ్ళు బయలుదేరారు. ఆ బంగారం వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళ హృదయంలో సంతోషం లేదు. ఎప్పుడైతే యేసుప్రభుని చూసారో కొన్ని సంవత్సరాల రోజు నైట్ ప్రయాణం చేసేవాళ్ళు, ప్రతిరోజు నైట్ ప్రయాణం చేసి దేని బిడ్డలారా నైట్ రోజు నక్షత్రము రాత్రుల్లో నక్షత్రం నడిపించాలి తూర్పు దేశం నుంచి. వాళ్ళు బయలుదేరి వచ్చే లోపల 2.5 సంవత్సరం పట్టింది అంటారు. 2.5 సంవత్సరం వాళ్ళు ప్రయాణం చేశారు. ఒకరోజు ప్రయాణం చేశారు నైటు, మరి నక్షత్రం కనిపించలేదు. అక్కడే ఆ నక్షత్రం ఆడాగితే ఇల్లు కూడా అక్కడ ఆగాల, మళ్ళీ బయలుదేరితే మళ్ళీ బయలుదేరాలి. చివరికి ఆ యేసు ప్రభు పుట్టింది పశువుల పాకలో. వాళ్ళు వచ్చింది ఎక్కడికి వచ్చారంట, ఇంటిలోకి వచ్చారు. అంటే పుట్టింది ఆడ పశువుల పాకలో పరుండు పెట్టారు ఆయన్ని. వీళ్ళు వచ్చే లోపల వీళ్ళు ఆడన్నారు ఒక ఇంటిలో ఉన్నట్లు మత్తయి సువార్తలో మనం చూద్దాం. చూడండి మత్తయి సువార్త 2:10 చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అది అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలు. చూసారా అత్యానందం, ఎంతో ఆనందం. వచ్చి బంగారు ఆయనకి బంగారు గోల్డ్ కాయిన్స్ ఆయనకి ఇచ్చారు. కానీ దూత ఏం చెప్పాడు, గొర్రెల కాపర్లు ఉన్నప్పుడు దూత ఏం చెప్పాడు, 2:10 దేని బిడ్డరా లూకాస్ వార్త 2:10 మనం గమనిస్తే దేని బిడ్డరా 12వ వచనాన్ని చదువుకుందాం. దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరిగెత్తుట మీరు చూచేదారని వారితో. తొట్టిలో పశువుల పాకలో తొట్టిలో ఉన్నారు దేని బిడ్డరా. జ్ఞానులు వచ్చే లోపల 2.5 సంవత్సరం పట్టింది. అందుకనే 2 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హేరోదు చంపమన్నాడు. ఎందుకంటే 2 సంవత్సరాలు పట్టింది జ్ఞానులు వచ్చే లోపల. కాబట్టి బంగారం ఉంది కానీ సంతోషం లేదు. ఎప్పుడైతే ఏసైని చూసారో వాళ్ళకి ఏమొచ్చిందంట సంతోషం. కాబట్టి మనకి పూర్తిగా ఒకవేళ నీకు ఒక్క చీర ఒక జాకెట్ ఉన్నా ఒక్క చొక్కాయి ఒక్క ప్యాంట్ ఉన్నా మనం సంతోషంగా ఉండాలి. వాటిని బట్టి కాకుండా ఏసయ్య మనకి దొరికాడు. హల్లెలూయా. ఏం పాడతావన్నా బ్రహ్మన్న, నువ్వు భలే పాడుతున్నావు పాట, నువ్వు తెచ్చుకోవన్నావేమోలే గుడ్డలు గిడ్డలు తెచ్చుకొని సంతోషంగా కజ్జికాయలన్నీ చేసుకొని పెయింటింగ్ అంతా చేసుకొని సంతోషంగా పాడుతున్నావు, మాకేం లేదు మేము ఎట్ట పాడాలా అని అనుకుంటున్నారేమో కొంతమంది. హల్లెలూయా. దాన్ని బట్టి మనం సంతోషించకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. కాబట్టి గొర్రెలు కాపర్లు దేని బిడ్డరా ఏసయ్యని చూసి సంతోషించారంట. అది అక్కడ మనం చూస్తే వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడి దేని బిడ్డరా హృదయంలో తలుచుకుంటూ చూడండి మహిమపరచుచూ వాళ్ళు వెళ్ళారంట, కన్నవాటిని విన్నవాటిని చూసి. కాబట్టి దేని బిడ్డరా ప్రభు మనకు దొరికాడు, అదని బట్టి మనం స్తుతిస్తాం. దేని బిడ్డరా మరి దేవుడుకి మనం ప్రార్థన చేసినప్పుడు మన అవసరతలన్నీ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఇంటర్నెట్కి మరి ఇక్కడ మరి వీడియో తీస్తున్నటువంటి వీడియోవి లేక మనకి ఇక్కడ ఇంటర్నెట్ లేదు కాబట్టి ఈ ఫోన్లో లేక నందప్రసాద్ గారు ఆయన ఇచ్చే ఫోన్ లేదైనా సరే ఇంటర్నెట్లో పెడతాం. అది దేని బిడ్డరా దాదాపుగా 1,000 రూపాయలు పెట్టి జరిగించా. దానికోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈరోజు ఇంటర్నెట్కి డబ్బులు ఇచ్చేసాడు ముందుగానే. 25వ తారీఖు కట్టాలంటే ముందుగానే ఇచ్చాడు. హల్లెలూయా ఇచ్చాడు. దేని బిడ్డరా మేము కరువులో లాక్డౌన్లో 1,000 పెట్టి ఇంటర్నెట్ పెట్టామాడ లాక్డౌన్లో. కాబట్టి దేవుడు ఆయన మనల్ని పోషిస్తాడు, మనకు ఆనందింపజేస్తాడు. దేని బిడ్డరా కాబట్టి లాక్డౌన్లోనే అసలు దేవుడు ఎందుకో నన్ను ఆశీర్వదించాడని నేను అనుకుంటా ఉన్నా. దేని బిడ్డరా కాబట్టి ఎప్పుడు మనం దిగులు పడకూడదు. దేని బిడ్డరా అసలు దాని గురించి మనం ఆలోచన చేయకూడదు.
ఉన్న వాటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. లేని వాటిని బట్టి ఎప్పుడు మనం లేదు అనుకున్నామంటే ఎప్పుడు దిగులే ఉంటుంది. మనకున్నవి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనకున్నటువంటి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు ఇప్పుడు ఉన్న వాటిని బట్టి దేవుని మనం స్తుతించామనుకో ఆయన సంతోషపడతాడు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మరి అధికంగా ఆశీర్వదిస్తాడు. ఆది కాండంలో ఒక మాట చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనము దేని బిడ్డారా యెహెజ్కేల్ గ్రంథంలో పోయి ఆ తర్వాత ఆది కాండంలో పోదాం. యెహెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 50వ వచనం. యెహెజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. లేదు, వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరు గనక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. అంతేనాయనా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేని బిడ్డారా చిన్న ప్రార్థన చేసుకొని మనం పోదాం. పరిశుద్ధ తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నీ కొందరాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తూర్పున తారా జ్ఞానులందరినీ నడిపించెను ప్రభు సన్నిధికి, తూర్పున తారా జ్ఞానులందరినీ నడిపించను ప్రభు సన్నిధికి, బంగారు సాంబ్రాణి బోళ్ళములిచ్చిరి, స్తుతి గణ మహిమలు చెల్లించిరి. పశువుల కాపరులు పసిపాలుని చూడ, పశువుల కాపరులు పసిపాలుని చూడ, పరుగిడి పోయిరి ప్రస్తుతించిరి, పరులెల్లరికీ ప్రభువును ప్రచురించి, పరులెల్లరికీ ప్రభువును ప్రచురించి, స్తుతి గణ మహిమలు చెల్లించి. శాంతి దేవునికి మహిమా ఇలలో, అనివర దూతలు ప్రచురము చేసిరి, స్తుతిగణ మహిమలు చెల్లించిరి.
పవలించినాడు. పశువుల పాకలు పరలోకసుతుడు పాపుల కొరకై ఆనందమానంద ఈరోజు కరెక్ట్గా నేను 6:50కి కామాక్షి నగర్లో మందిరము మరి తీసేస్తారు కదా, మరి అక్కడ చెప్పారు మరి జనవరి లోపల ఇంటర్నెట్ మనం పెట్టిస్తే 7 నెలల దాకా ఉంటుంది, కొన్ని వేల రూపాయలు కట్టాలి కాబట్టి. సరే నేను ఫోన్ చేశాను ఇంటర్నెట్కి, ఫోను 9121212121 ఫోన్ చేశాను. మరి ఫోన్ చేసినప్పుడు మీరు ఇంటర్నెట్ సేవల కొరకు 2 ప్రెస్ చేయండి అని చెప్పారు. నేను 2 ప్రెస్ చేయి ఇంకొకటి ప్రెస్ చేశాను. సరేలే ఇది దేవుడు చిత్తం కాదేమో అనుకుని దాన్ని కట్ చేసాను.